రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ రాస్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం రాస్ సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక ఆర్థిక అధికారాల పంపిణీ జరగాలన్నారు. ప్రతి మహిళ ఖచ్చితంగా విద్యను అభ్యసించాలన్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, వారసుడు అంటే మన పెద్దల యొక్క దేవసత్వాలను ఆదర్శంగా తీసుకుని సమాజం కోసం పనిచేయడమే నిజమైనటువంటి యొక్క వారసత్వం అని చెప్పని నేను భావిస్తున్నాను. అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి? దీన్ని అనేక కోణాల్లో మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉంది. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు కూడా ఇందులో మరి ప్రధాన పాత్ర వహిస్తాయి. దీనికోసం ముందుగా సమాజంలో మార్పు రావాలి, మన అందరి ఆలోచనలో మార్పు రావాలి. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల యొక్క సాధికారత చాలా అవసరం. అందరూ స్వచ్ఛందంగా మహిళలకు కూడా రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించాలని మనందరం కట్టుబడి ఉండాలి. ఇది మన తల్లికి, మన చెల్లికి, మన అర్ధాంగికి మనం ఇచ్చే గౌరవంగా ప్రతి ఒక్కరు కూడా భావించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుంది, ఒక పురుషుడు చదువుకుంటే పురుషుడు మాత్రమే చదువుకుంటాడని. ఇఫ్ యు ఎడ్యుకేట్ ఏ ఉమెన్, యుఆర్ ఎడ్యుకేటింగ్ ఏ ఫ్యామిలీ. ఇఫ్ యు ఎడ్యుకేట్ ఏ మ్యాన్, యుఆర్ ఎడ్యుకేటింగ్ ఏ పర్సన్. దిస్ డిస్టింక్షన్ మస్ట్ బి సీన్ బై ఆల్. అందుకని మహిళా విద్య ఎంత ముఖ్యమైనదో మనం గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది.